శ్రీనటులు నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం 3 ముళ్ళు 7 అడుగులు వేసి తమ బంధాన్ని పదలం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఒక పవిత్ర బంధం, 2 మనసులు 3 ముళ్ళు 7 అడుగులు అంటూ నరేష్ రాసుకొచ్చారు. అయితే ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. నరేష్ కు ఇదివరకే 3 సార్లు పెళ్లిళ్ళయ్యాయి, దీంతో ఇది 4వది అంటూ పవిత్ర లోకేష్ కు సైతం ఇది 3వ పెళ్లి. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇది నిజంగా జరిగిన పెళ్ళేనా లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియోనా అన్న దానిపై క్లారిటీ లేదు. గతంలోనూ నరేష్ న్యూ ఇయర్ సందర్భంగా పవిత్ర లోకేష్ ను లిప్ లాక్ ఇస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం, మీ ఆశీస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే కట్ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. ఇప్పుడు కూడా నరేష్ పవిత్ర లోకేష్లు రిలీజ్ చేసిన వీడియోలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నామంటూ వీడియోను రిలీజ్ చేశారు. కానీ బ్యాక్గ్రౌండ్లో వారి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించడం లేదు. వాళ్ళెవరో క్యారెక్టర్ ఆర్టిస్టులా కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణాంబరి నుంచి ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి మరణించి కనీసం 6 నెలలు కూడా గడవకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరిపించరు. వీటన్నిటినీ బేరీస్ వేసుకుంటే నరేష్ పవిత్రాది కేవలం రీల్ పెళ్లిగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.